మూవీ స్టార్టింగ్ లో ఒక 5 స్టూడెంట్స్ ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్లి అక్కడ ఒక రిచువల్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన వాళ్ళందరినీ ఒక దయ్యం వెంటనే చంపేస్తుందని ఒక కట్టుకథ అయితే ఉంది. అది నిజమో కాదో ప్రూవ్ చేయడం కోసం అనేది వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇందులో ఒక వ్యక్తి ఆ కుర్చీలో కూర్చుని ఉంటారు. వీళ్ళు సిగ్నల్ ఇవ్వడంతో తను అక్కడి నుంచి లేచి బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే అలా వెళ్తున్నప్పుడు ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూస్తే దయ్యం వచ్చి వాళ్ళని చంపేస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. అలా వెళ్తున్న వ్యక్తి అక్కడ ఉన్న మెట్లు ఎక్కుతాడు. ఇక్కడ ఉన్న మెట్లు కూడా అతను లెక్క పెట్టకూడదు. ఎందుకంటే దయ్యం రాకముందు ఇక్కడ 13 మెట్లు ఉంటాయి, దయ్యం వచ్చాక అవి 14 ఉంటాయి. కానీ ఇతను మాత్రం అవి లెక్క పెడతాడు. దానివల్ల ఇతను ఆ మెట్లు ఎక్కగానే ఆ పైన వెళ్ళగానే అక్కడ నుంచి అర్థమైన మాయమైపోతాడు. ఆ తర్వాత అతను కూర్చున్న చైర్ కూడా అటు ఇటు ఊగుతూ వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత మూవీ 2020 ప్రెజెంట్ కు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక టీవీ రిపోర్టర్ కనిపిస్తుంది. తినే ఈ మూవీలో హీరోయిన్. అలాగే తను ఈ బ్రిడ్జ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తను ఈ బ్రిడ్జ్ గురించి చాలా కట్టుకథలే విని ఉంటుంది. అవేంటంటే ఈ బ్రిడ్జ్ కట్టిన కొత్తలో ఇక్కడ ఒక అమ్మాయి తన ప్రేమించిన వాడితో వెళ్లిపోవాలని తన కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ తను ఎంతకే రాకపోవడంతో ఆ అమ్మాయి ఈ బ్రిడ్జ్ మీద దూకి సూసైడ్ చేసుకుందని చెప్తూ ఉంటారు. అలాగే చనిపోయిన అమ్మాయి ఈ బ్రిడ్జ్ మీదే దయ్యంలా తిరుగుతూ ఉంటుందని చాలా మంది చెప్పారని మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత 4 క్రితం ఇక్కడ అతి దారుణంగా ఒక 5 స్టూడెంట్స్ చంపబడ్డారన్న విషయం కూడా మనకు చెప్తూ ఉంటుంది. దీనంతా చూసి ఈ బ్రిడ్జ్ గురించి రీసెర్చ్ చేయడం కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న మెట్లు కూడా మన హీరోయిన్ లెక్క పెడుతూ ఎక్కడ చూస్తూ ఉంటాము. కానీ తను అలా ఎక్కుతూ ఉన్నప్పుడే తన కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న కెమెరామెన్ హీరోయిన్ హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనకి 4 క్రితం ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చించా అని ఒక అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందులోనే వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూవీ ప్రెజెంట్ కు వస్తుంది. ఇక్కడ హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ కు వెళ్ళి అక్కడ వాచ్మెన్ ని మొత్తం అడుగుతుంది. ఆ వాచ్మెన్ కూడా నేను ముందే చెప్పాను అక్కడికి వెళ్ళొద్దని, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళారు తర్వాత చనిపోయారని చెప్తాడు. ఆ తర్వాత మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. నిజానికి వీళ్ళందరూ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఒక దయ్యాంబం ని సెర్చ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే అక్కడ దయ్యం ఉన్నట్టు వీళ్ళు అసలు నమ్మరు. అలాగే దాన్ని ఒక వీడియో తీసి వీళ్ళందరూ అక్కడ దయ్యం ఉన్నట్టుగా అందరినీ నమ్మిద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు అక్కడ ఉన్న ఆ చింఛా అనే ఒక అమ్మాయికి ఒక పేపర్ దొరుకుతుంది. దాని గురించి అక్కడ పక్కన వాళ్ళు ఎవరికి చెప్పదు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒకళ్ళు కుర్చీలో కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ తన చుట్టూరు క్యాండిల్స్ పెడతాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా అలా వెళ్తూ అక్కడ మాయమైపోతాడు. వీళ్ళు వెళ్ళి చూస్తే వీళ్ళు సెట్ చేసిన దయ్యం బొమ్మ అనేది కింద పడుతుంది. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్న చైర్ కూడా అటు ఇటు కొట్టుకుని కింద పడిపోతుంది. దాన్ని చూసి వీళ్ళందరూ భయంతో పారిపోతారు. ఆ తర్వాత తన ఫ్రెండ్ అనేది చెట్టు పక్కన చూస్తాడు. నిజానికి తను ఎలా ఎందుకు చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని భయపెడదాం అనుకుంటాడు. కానీ నిజానికి వాళ్ళు ఒక కెమెరాని అక్కడ వదిలేసి వెళ్లారు. వీడు వెనక్కి తిరిగి చూడకూడదు కాబట్టి అలాగే వెనక్కి తిరిగి నడుచుకుంటూ కెమెరా తెచ్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడే తన ఫోన్ అనేది కింద పడిపోతుంది. అతను ఫోన్ తీసుకోవడానికి చూస్తూ ఉంటే ఏదో ఒక వాళ్ళు కనిపిస్తుంది. కానీ అతను ఏదోలా ఫోన్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన వెనకాల నుంచి దయ్యం ఒక చెయ్యి పెడుతుంది. ఆ తర్వాత దయ్యం అతను చంపేస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా హాస్టల్కి ఏదో విధంగా వెళ్ళిపోయి ఉంటారు. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళ ఇద్దరు తన ఫ్రెండ్ కోసం వెతడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు రూమ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు బయట ఏదో సౌండ్స్ వస్తున్నాయని బయట ఫోన్ పెట్టి ఫోటో తీద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే దయ్యం వచ్చి తన లాగుతుంది. దాంతో తన భయంతో బయటకు వెళ్ళిపోతాడు. వెంటనే దయ్యం వచ్చి వాటర్ బకెట్ లో తన ముంచి చంపేస్తుంది. అప్పుడే వీళ్ళ ఫ్రెండ్స్ లో ఇద్దరు చనిపోయి ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో ఆ బ్రిడ్జ్ గురించి రీసెర్చ్ చేస్తున్న హీరోయిన్ కనిపిస్తుంది. హీరోయిన్ ఆ రీసెర్చ్ లో ఒక మాంత్రికుడు వీడియో చూస్తుంది. ఆ దయ్యం ప్రతి 4 ఒకసారి వస్తుందని చెప్తూ ఉంటాడు. అలాగే ఆ దయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తాడు. అప్పుడే దయ్యానికి ఈ రోజు నైట్ ఆ దయ్యం వస్తుందని చెప్పి తనకి అర్థమవుతుంది. అలాగే 4 క్రితం ఆ స్టూడెంట్స్ రికార్డ్ చేసిన వీడియో మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటుంది. అందులోనే హీరోయిన్ కి ఆ దయ్యం ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. తన ఫ్రెండ్ వెతకడానికి వచ్చిన వీళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటారు. తన ఫ్రెండ్ ని బ్రిడ్జ్ మీద వెతుకుతూ ఉంటారు. కానీ తను మాత్రం వీళ్ళిద్దరికి ఎక్కడా కనిపించడు. అప్పుడే తను కాల్ చేస్తే తన ఫోన్ ఒక రత్నంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఫోన్ ను చూసి వీళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతా తర్వాత మనకి మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. ప్రెజెంట్ లో మన హీరోయిన్ క్యాంపస్ కు వెళ్లి 4 క్రితం జరిగిన ఆ సీసీటీవీ ఫోటోని మొత్తం చూస్తుంది. అప్పుడే తనకు ఆఫీస్ నుంచి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని కాల్ వస్తుంది. దాంతో ఆ కెమెరామెన్ ని అక్కడికి వెళ్ళమంటుంది. ఆ తర్వాత మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ క్యాంపస్ కు వచ్చిన వీళ్ళిద్దరు కూడా అక్కడ మన ఫోన్ దొరికింది కదా, తన ఫ్రెండ్ కూడా క్యాంపస్ కు వచ్చాడో లేదో సీసీటీవీ ఫోటో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రూమ్ లో ఉన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు.
చించార్ ఇంకో ఫ్రెండ్ కూడా వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు చించార్ వాష్రూమ్ ఉన్నప్పుడు తన వేరే రూమ్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో తన ఫ్రెండే బయట నుంచి తనను భయపెట్టడం కోసం ఇలా చేస్తుందని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. తను బయటికి రాగానే తన ఫ్రెండ్ కూడా లోపలికి వస్తుంది. ఇప్పటి వరకు లోపల సౌండ్ చేసింది నువ్వేనా అని అడిగితే లేదు నేను ఇప్పుడే వచ్చానని చెప్పి సౌండ్ ఎవరు చేశారో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడే గోడ మీద ఉన్న రక్తం తన చేతికి అంటుకోవడంతో వీళ్ళిద్దరు భయపడి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనకి ఇక్కడ సీసీటీవీ ఫోటో చెక్ చేస్తున్న వీరిద్దరు కనిపిస్తారు. అప్పుడే ఈ అమ్మాయి ఆ అబ్బాయితో అతను ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం జరిగింది అని అడిగితే ఆ అబ్బాయి చెప్తాడు చాలా కాలం క్రితం ఒక అమ్మాయి తన ప్రేమించిన అబ్బాయి కోసం ఆ బ్రిడ్జ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ తను రాకపోవడంతో తన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ కొంతమంది ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి అదే వాటర్ లో పాడేశారని చెప్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ కెమెరాల్లో ఒక దయ్యాన్ని చూస్తుంది. తన వీళ్ళ ఫ్రెండే మేకప్ వేసుకుని దయ్యంలా వీళ్ళ భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకుంటారు. అలాగే తన ఫ్రెండ్ కోసం మేకప్ రూమ్కి వీళ్ళిద్దరూ వెళ్తారు. అప్పుడే ఈ అమ్మాయికి మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన అబ్బాయి దయ్యం కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా ఈ అమ్మాయి దగ్గరికి అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. ఇక్కడ హీరోయిన్ 2016లో చనిపోయిన ప్రతి ఒక్కరి రూమ్ చెక్ చేస్తూ ఉంటుంది. తను అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే అసలు 2016లో ఏం జరిగిందో మనకు చూపిస్తారు. వీళ్ళిద్దరు కూడా మేకప్ రూమ్ కి లిఫ్ట్ లో వెళ్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఎన్నిసార్లు నొక్కినా సరే ఆ లిఫ్ట్ అనేది అదే ఫ్లోర్ లో ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయి లిఫ్ట్ లో దయ్యాన్ని చూడడంతో వీళ్ళిద్దరు భయపడి పరిగెత్తుకుంటూ మేకప్ రూమ్ కు వెళ్ళిపోతారు. ఇంకోవైపు చించాకి రూమ్ లో బెడ్ పైన ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. తను పైకెక్కి చూస్తూ ఉంటే తన కాళ్ళు పట్టుకుని ఎవరో లాగినట్టు అనిపిస్తుంది. తను భయంతో పైకెక్కి కూర్చుంటుంది. అప్పుడే సీలింగ్ నుంచి ఒక దయ్యం వచ్చి తను భయపెడుతుంది. తను భయంతో బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రూమ్ లో లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఆ రూమ్ తీయగానే తన ఇద్దరు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకోవైపు చూసుకుంటే వీరిద్దరు మేకప్ రూమ్ కు వెళ్ళగానే అక్కడ లోపల అమ్మాయి అన్నలతో ఆ డోర్ అనేది లాక్ అయిపోతుంది. అక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా ప్రాణం వచ్చి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడే ఒక దయ్యం వచ్చి తన లాగుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ లోపలికి వచ్చి తను అక్కడి నుంచి విడిపించి బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అపార్ట్మెంట్ బయటకు వెళ్దాం అని చెప్పి మెట్లు దిగుతూ ఉంటారు. కానీ వెళ్ళి చూస్తే వాళ్ళు అపార్ట్మెంట్ పైకి అనేది వెళ్ళిపోయి ఉంటారు. చించా అక్కడి నుంచి కిందకు వెళ్ళడానికి ఏమన్నా దారుందేమో అని చూస్తుంటుంది. కానీ సడన్ గా అక్కడ దయ్యం వచ్చి చించాని పైనుంచి కింద తోసేస్తుంది. తన ఫ్రెండ్ కూడా వాటర్ ట్యాంక్ లో అలాగే చంపేస్తుంది. ఆ తర్వాత మూవీ మళ్ళీ ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ దగ్గరకు వస్తుంది. ప్రెజెంట్ లో ఉన్న హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది. అక్కడ చనిపోయింది మొత్తం 5 అని చెప్పి పేపర్ లో వచ్చింది. కానీ నేను సీసీటీవీ ఫోటేజ్ లో చూసింది మొత్తం 6 అంటే ఆ మిగిలిన వ్యక్తి ఇంకా ఎవరో అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. కింద పడిన చించా ఇంకా బతికే ఉంటుంది. తను ఎవరికన్నా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి ఫోన్ చూస్తూ వెళ్తూ ఉంటే తనకి తెలియకుండానే ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. చనిపోయిన అమ్మాయి రూపంలో ఒక దయ్యం చించా ముందుకు వస్తుంది. అప్పుడే దాన్ని చూసి చించా భయంతో పారిపోతూ ఉంటుంది. కానీ ఆ దయ్యం చించాను పట్టుకుని వెనక లాగేస్తుంది. ఆ తర్వాత ఆ మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. ఇప్పుడు దాకా హీరోయిన్ 2016 జరిగిన కేసు గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. కానీ తను చూసిన ఫొటోస్ మాత్రం 2012 లో జరిగిన కేసులో అయి ఉంటాయి. అంటే 2012లో అక్కడ 5 అయితే చనిపోయి ఉంటారు. మళ్ళీ 2016లో కూడా అక్కడ వెళ్ళింది 6, అలాగే చనిపోయింది 5 ఉంటారు. నిజానికి 2012-16లో ఏం జరిగిందంటే 2012లో వెళ్ళిన బ్యాచ్ లో అక్కడ చించా అనే అమ్మాయి కూడా ఉంటుంది. మళ్ళీ 2016 వెళ్ళిన బ్యాచ్ లో కూడా అక్కడ చించా ఉంటుంది. అంటే చనిపోయింది 5 కదా, దాంట్లో చించా కూడా ఒకటి. మళ్ళీ మనకు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో తన ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ మేకప్ రూమ్ కు వెళ్లారు కదా, వీళ్ళిద్దరు కూడా ఆ మేకప్ నుంచి బయట పడి అలా పరిగెట్టుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి అనేది వచ్చేస్తారు. అప్పుడే చనిపోయిన చించా వీళ్ళిద్దరికి దయ్యమే కనిపిస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిని గాల్లో లేపి పట్టుకుంటుంది. దాన్ని చూసి అబ్బాయి చాలా భయపడతాడు. అలాగే తనకి హెల్ప్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత చించా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఈ అబ్బాయి కనిపిస్తుంది. నువ్వు ప్రాణాలతో బతకాలంటే మళ్ళీ 4 కూడా నువ్వు కొంతమందికి ఇక్కడ పంపాలి, లేదంటే నిన్ను కూడా చంపేస్తానని చెప్తుంది. నీకు ఈ డీల్ ఓకే అయితే ఈ రాయి తీసుకుని నీ గర్ల్ ఫ్రెండ్ ని నువ్వే చంపేయని చెప్పి తన చేతికి ఒక రాయి అనేది ఇస్తుంది. ఇందాక ఒక అమ్మాయిని గాల్లో లేపింది కదా, ఆ అమ్మాయి ఈ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈ అబ్బాయి కూడా చేసేదేమీ లేక ఆ రాయి తీసుకుని గర్ల్ ఫ్రెండ్ అని చంపేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 2012లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. దాంట్లో తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం చించా దయ్యంతో అనేది డీల్ చేసుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు చించా చనిపోవడంతో అక్కడ ఉన్న వేరే ఒక వ్యక్తితో అనేది ఆ దయ్యం డీల్ చేసుకుని ఉంటుంది. ఆ విషయం అర్థం అవగానే వీళ్ళ గ్రూప్ ఫోటో దొరికితే దయ్యంతో డీల్ చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు అని చెప్పి హీరోయిన్ కు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ గ్రూప్ ఫోటో కోసం అవి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడే తనకు ఒక ఫోటో అనేది దొరుకుతుంది. ఆ ఫోటోని పర్టికులర్ గా చూస్తూ ఉన్నప్పుడే దయ్యంతో డీల్ చేసుకుంది వేరెవరో కాదు,
ఇప్పటి వరకు తనతో ఉన్న తన కెమెరామ్యాన్ అనే విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే తను చాలా షాక్ అయిపోతుంది. ఇంతలో వెనకాల నుంచి దయ్యం వచ్చి తను భయపెడుతుంది. ఆ తర్వాత సీన్ కట్ అయ్యి ఈ కెమెరామ్యాన్ అక్కడికి కొంతమందిని తీసుకెళ్లి దయ్యాన్ని పట్టించి అలా చూస్తూ ఉంటాడు. అలా చూపించడంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.